హాయ్ అండి, నేను ప్రశాంత్. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. మన ఛానల్కి ఎవరైనా కొత్తగా వచ్చినట్లయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, అలాగే పక్కన ఉన్న బెల్ ఐకాన్ కూడా తప్పకుండా యాక్టివేట్ చేసుకోండి. దానివల్ల మనం పెట్టే ప్రతి ఒక్క వీడియో నోటిఫికేషన్ మీకు టైం టు టైం అప్డేట్స్ వస్తూనే ఉంటాయి. సో దయచేసి యాక్టివేట్ చేసుకోవాల్సిందిగా కోరుతున్నాను. సో ఈరోజు మన ఛానల్ అండి అబౌట్ పమేరియన్ గురించి అండ్ ఇండియన్ స్పిట్స్ గురించి మాట్లాడుకుందాం. సో మన ఇండియాలో ఆల్మోస్ట్ ప్రతి ఒక్కరూ బొచ్చుకొక్క పిల్లలు అంటూ ఉంటారు చాలామంది. మన చాలామందికి ఇష్టమే అది కూడా. కాకపోతే కొన్ని ప్రాబ్లమ్స్ వల్ల దాన్ని అవాయిడ్ చేస్తూ ఉంటాం చాలామంది. సో ఆ ప్రాబ్లమ్స్ ఏంటంటే తర్వాత మాట్లాడుకుందాం. ఫస్ట్ అయితే మనం దీని మెయింటెనెన్స్ గురించి మాట్లాడుకుందామండి. మీ స్కీమ్ మీద చూసే ఉంటారు కదా, మ్యాక్సిమం తమ్ముల మీద చూసే ఉంటారు మెయింటెనెన్స్, డైట్ ప్లాన్, ప్రాబ్లం, క్వాలిటీ, ప్రైస్. సో వీటి గురించి స్టెప్ టు స్టెప్ మాట్లాడుకుంటూ వద్దాము. ఫస్ట్ మనం మెయింటెనెన్స్ కార్డుకు వద్దామండి. నిజం చెప్పాలంటే అండి, ఒక పమేరియన్కి మెయింటెనెన్స్ ఎక్కువ కాదు, పెద్ద ఎక్స్పెండిచర్ ఉండదు. సో నాకు తెలిసి మెయింటెనెన్స్ అంటే పమేరియన్కి జస్ట్ ఆ హెయిర్. సో కొన్ని కొన్ని పమేరియన్స్ ఎలా ఉంటాయి అంటే కొన్ని కొన్ని హెవీగా ఉంటాయి హెయిర్, కొన్ని కొన్ని హైట్గా ఉంటాయి, కొన్ని కొన్ని షార్ట్గా ఉంటాయి. సో షార్ట్గా ఉన్నంత మాత్రం అది టాయ్ పమేరియన్ కాదండి. టాయ్ పమేరియన్ అంటే నాకు తెలిసి 6 ఫీట్ మనిషికి కాలు ఉంటుంది కదా, కాలుకి దాహ అయితే 1 ఇంచు, 1 జాన్ అంటారు కదా, చేతితో కొలుస్తూ అంటారు చాలామంది. మన తెలుగులో చాలామంది తెలిసే ఉండిద్ది జానా బెత్తడు అంటారు, జాన్ ఉండిద్ది అంతే. సో నాకు ఇంత సెంటిమెంటల్ అని చెప్పలేనండి, ఎందుకంటే నేను పెద్దగా స్కేల్ ఒకటి కొలవలేం కదండి. చాలామంది ఏమంటారంటే కొలుచుకుని చెప్పండి అంటారు. కొలుచుకుని ఎలా చెప్తాం, ఒక మదర్కి ఒక ఫాదర్కి దాని బ్లడ్ లైన్ బట్టి అది హైట్ వచ్చింది. అంతకు మించి ఒక టాయ్ పమేరియన్ తీసుకుని ఒక మినీ పమేరియన్కి లేదా ఒక ఇండియన్ స్పిట్కి కాస్ట్ని చేపిస్తే దాన్ని ఎలా కొలుస్తాం? సో కొలలేని పరిస్థితి కదా. సో అందుకే నేనేమంటున్నాను అంటే ఒక జాన్ అంత ఉండిద్ది. జాన్ అంటే మీకు స్క్రీన్ మీద ఫోటో చూపిస్తాను చూడండి, జస్ట్ ఆ చిన్న చేతితో కొలుచుకుంటే సరిపోయిద్ది. సో అది మినీ పమేరియన్ కానీ టాయ్ పమేరియన్ కానీ హైట్. మన ఇండియన్ స్పిట్స్ ఎంత ఉంటుంది? మ్యాక్సిమము 2-3 జాన్లు ఉంటుంది. అంటే మ్యాక్సిమము నేను ఇంత సెంటీమీటర్లు అని చెప్పలేనండి, ఎందుకంటే నేను ఎప్పుడు స్కేల్ తీసుకెళ్ళి కొలుచుకోలేము మనం, అంత టైం గట్రా ఉండదు. మ్యాక్సిమం ఈ చేతితో కొలుస్తాం మనం ఎవడైనా అంతే. సో దయచేసి ఎవరు తప్పుగా అనుకోమా, కానీ ప్రతి ఒక్కరు అడుగుతారు అన్న ఎంత హైట్ ఉంటే అది మంచిది, ఎంత హైట్ ఉంటే మంచిది, జర్మన్ షెఫర్డ్ ఎంత హైట్ ఉంటే మంచిది, ల్యాబ్ ఎంత హైట్ ఉంటే మంచిది. ఒకటండి, ఏదైనా సరే మదర్ ఫాదర్ మీద డిపెండ్ అయి ఉంటుంది. కొన్ని కొన్ని జర్మన్ షెఫర్డ్స్లో కొన్ని హైట్ జర్మన్ షెఫర్డ్స్ ఉన్నాయి, కొన్ని మినీ షెఫర్డ్స్ ఉన్నాయి. మినీ అంటే మ్యాక్సిమం ఒక మీడియం హైట్ షెఫర్డ్స్. సో దాని గురించి మనం చెప్పలేం. మనం చెప్పిన హైట్ ఆ డాగ్ లేదనుకోండి, కస్టమర్ చాలా డిసప్పాయింట్ అవుతుంది. అంటే నా సబ్స్క్రైబర్స్, ఐ మీన్ నా ఫ్యామిలీ డిసప్పాయింట్ అయ్యిద్ది. నేను ఇన్స్టాగ్రామ్లో నా బయోలో కూడా ఉండిద్ది, నా సబ్స్క్రైబర్స్ నా గ్రేట్ గిఫ్ట్ అని చెప్పేసి. సో మీరు బాధపడతా నాకు ఇష్టం లేదు, అందుకని చెప్పను ఎంత హైట్ ఉండాలి. నువ్వు పెంచు, అది ఎంత హైట్ వస్తే అంతే హైట్ ఉండిద్ది. సో దయచేసి తప్పుగా అనుకో మాకండి. సో నేను చెప్పే సింపుల్ సింపుల్ పాయింట్స్ అండి, మీకు ప్రతి ఒక్కరికి ఉపయోగపడతాయి. ఏది పడితే అది చెప్పాను అనుకోండి, ఎవరికి అర్థం కాదు అండ్ ఎవరికి కొంచెం సూటబుల్గా ఉండదు. సో దయచేసి నేను చెప్పింది కొంచెం అర్థం చేసుకుంటారు అనుకుంటున్నాను. మామూలుగా ఇండియన్ స్పిట్స్ అయితే మ్యాక్సిమం 3 జాన్లు ఉంటుందండి. ఇంకా పమేరియన్ సేమ్ అదే హైట్ ఉంటుంది. కాబట్టి ఇక్కడ బ్రీడ్ స్టాండర్డ్ ఏంటంటే సరిగ్గా గుర్తుపట్టలేము, అసలు పమేరియన్ ఏది, ఇండియన్ స్పిట్స్ ఏది, మినీ పమేరియన్ ఏది, టాయ్ పమేరియన్ ఏది. చాలా డిఫరెన్స్ ఉంటుందండి. మినీ పమేరియన్ ఒక కలర్లో ఉండిద్ది, టాయ్ పమేరియన్ ఒక కలర్లో ఉండిద్ది, అండ్ ఇండియన్ స్పిట్స్ ఒక కలర్లో ఉండిద్ది, పమేరియన్ కలర్లో ఉండిద్ది. మనం ప్రజెంట్ ఇప్పుడు ఏదైనా పమేరియన్ అంటున్నాం, సో అది ఇంకో విధంగా ఉండిద్దండి. సో మీకు కొన్ని ఫొటోస్ ఎగ్జాంపుల్గా స్క్రీన్ మీద డిస్ప్లే చేస్తాను చూడండి. ఈ మోడల్లో ఉంటాయి పమేరియన్స్ ప్రజెంట్ మన ఇండియాలో దొరుకుతున్నవి, లేదా మన ఆంధ్రప్రదేశ్ తెలంగాణలో వీటిలో దొరుకుతున్నవి. సో మ్యాక్సిమం ఎక్కడైనా సరే మన కేరళ తమిళనాడులో ఎక్కువ, నేను ఆంధ్ర తెలంగాణలో ఉంటాను కాబట్టి నేను చూసిన పమేరియన్స్ అండి ఇవి, ఇండియన్ స్పిట్స్ కానీ పమేరియన్స్ కానీ. సో మీ స్క్రీన్ మీద డిస్ప్లే అవుతుంది చూడండి. ఇంకా మినీ పమేరియన్ ఎలా ఉంటుంది అంటే మీకు అది కూడా స్క్రీన్ మీద డిస్ప్లే చేస్తాను చూడండి ఒకసారి. సో ఇలా ఉంటాయండి మినీ పమేరియన్, టాయ్ పమేరియన్. సో కలర్ డిఫరెన్స్ ఉంటాయి. సో ప్రతి ఒక్కటి ఇది పమేరియన్ మాకు ఎంత కావాలి, ఎంత కావాలి, మేము పెట్ షాప్కి వెళ్ళినప్పుడు చేయబడి చూసుకుంటే ఎంత ఉంది, ఇప్పుడే ఎంత హైట్ అయింది, ఇలాంటివన్నీ బుల్షెట్ అండి. ఇలాంటి నమ్మకండి, వేస్ట్ ఆఫ్ టైం ఇది అట్లా మనం నమ్మేసి. సో ఇక్కడతో మెయింటెనెన్స్ ఐ థింక్ సో అయిపోయింది అనుకుంటాను. ఇంకా మెయింటెనెన్స్ అంటే చెప్పాను కదండి, ఆ హెయిర్ ఒకటే మెయింటెనెన్స్ అంటే. మెయింటెనెన్స్ అంటే అసలు డైట్ ప్లాన్కి మెయింటెనెన్స్ సంబంధం లేదండి. చాలామంది అంటారు మెయింటెనెన్స్ అంటే డైట్ ప్లాన్ ఇక అంటారు, దాన్ని అసలు మెయింటెనెన్సే అనరు. మెయింటెనెన్స్ ఎవడని చేస్తాడండి, మెయింటెనెన్స్ ఏమీ లేదు. ఒక జర్మ షెఫర్డ్ తెచ్చుకోవాలి, దానికి మెయింటెనెన్స్ ఎలా అంటే సింపుల్ చెప్పొచ్చు, దువ్వుకోవాలి, డైలీ వాకింగ్ ఉండాలి, ఇది మెయింటెనెన్స్. డైట్ ప్లాన్కి మెయింటెనెన్స్ సంబంధం ఏంటండి? ప్రతి ఒక్కటి ఫోన్ చేసి మెయింటెనెన్స్ ఎలా ఉంటుంది, మెయింటెనెన్స్ ఎలా ఉంటుంది, మెయింటెనెన్స్ అబ్బో అసలు ఎలా చెప్పాలో కూడా అర్థం కాదు నాకు అసలు. లేకపోతే ఆ వాకింగ్ని లేదా ఆ గ్రూమింగ్ని దాన్ని ఒక రకంగా అంటామండి, దాన్ని గ్రూమింగ్ అంటారు, దాన్ని గ్రూమింగ్ అంటారని చెప్పేసి దాన్ని మెయింటెనెన్స్ అంటారండి.
డాగ్ కండిషన్ని మెయింటైన్ చేసేదాన్ని మెయింటెనెన్స్ అంటారు. డైట్ ప్లాన్ డైట్ ప్లాన్ అంటారు, ప్రాబ్లమ్ని ప్రాబ్లం అంటారు. అన్నిటిని కలిపి ఒక దగ్గర తీసుకురామాకండి. సో ఐ థింక్ సో అర్థమైంది అనుకుంటున్నాను, ఎవరు తప్పు కనుకోమాకండి. సో నెక్స్ట్ స్టెప్ మనం డైట్ ప్లాన్ కడుకొద్దాము. డైట్ ప్లాన్ అంటే చాలా సింపుల్ అండి. పమేరియన్కి ప్రతి ఒక్క ఏమంటారంటే పెరుగు పెడితే జుట్టు ఉడిపోతుంది అనేది మాత్రం ఉత్తి మాట అండి. అసలు అది ఎలా ఉండిద్ది అంటే అది ఇంకో రకంగా ఉండిద్ది. ఒకప్పుడు మన పూర్వీకులు ఉండేవాళ్ళు, అంటే పూర్వీకులు అంటే మన తాతలు కానివ్వండి లేదా వాళ్ళ తాతలు కానివ్వండి, సో ఇంట్లో పెరుగు చేసుకునేవాళ్ళు. ఎందుకంటే వాళ్ళకి బఫలేస్ ఉన్నాయి కాబట్టి పెరుగు చేసుకునేవాళ్ళు. ప్రజలు మన ప్యాకెట్స్ దొరుకుతున్నాయి బయట. అప్పట్లో ఏమైందంటే వాళ్ళు ఇంట్లో తయారు చేసుకునేవాళ్ళు కాబట్టి ఆ పెరుగు అనేది పులుపు అయిపోయింది. పులుపు పులుపు పొల్లకుండదు కదా పెరుగు. ఆ పొల్లకున్న పెరుగుని అన్నంలో వేసి కుక్కలకు పెడితే ఆ కుక్క అనేది బాగా హెయిర్ ఊడిపోయి సన్నగా కనిపించేది. సో పులుపు అనేది చాలా డేంజర్ అండి. నేను ప్రతి ఒక్కరు చెప్పేది అంటే జస్ట్ నేను చాలాసార్లు చెప్పే ఉంటాను, పులుపు తీపి ఉప్పు కారం ఈ డాగ్స్ పెట్టకూడదు, చేదు కూడా పెట్టకూడదు అని చెప్పి చాలా వరకు చెప్పాను. సో ప్రతి ఒక్కరికి అర్థమైంది అనుకుంటున్నాను. సో ఇదండి పులుపు అనేది అసలు డాగ్ నోటికి కానీ లేదా దాని బాడీకి కానీ అంటనివ్వకూడదు. పులుపు చాలా డేంజర్. సో అప్పట్లో అలా 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 అది ఒక పెద్ద పదంగా మారిపోయింది. పెరుగు పెడితే జుట్టు ఊడిపోయింది అంట, జుట్టు ఊడిపోయింది తెలిసి తెలియదు కొంతమంది చెప్తూ ఉంటారు. ఇప్పుడు మా ఇంట్లో కూడా షెడ్యూల్ ఉన్నాయి, ల్యాబ్స్ ఉన్నాయి, సెయింట్ బర్నార్డ్స్ ఉన్నాయి. ఇది హెవీ బ్రీడే, హెయిర్ ఉన్న బ్రీడేగా పెరుగు పెడుతున్నాను. పెరుగు పెడితే జుట్టు పడలేదు మరి మా ఇంట్లో. మిల్క్ పెట్టకూడదండి, మిల్క్ పెడితే కడుపులో వామ్స్ ఎక్కువైపోయి హెయిర్ రాకుండా ఛాన్స్ ఎక్కువ ఉంటాయి. హెయిర్ రాదు ఎక్కువ ఎక్కువ సార్లు, అంటే ఎక్కువ రాదు అంటున్నాను నేను, హెయిర్ ఎక్కువ కనిపించదు మీకు మిల్క్ పెడతాం వల్ల. కడుపులో వామ్స్ ఎక్కువ అయిపోయి అర్థం చేసుకుంటున్నారు అనుకుంటున్నాను. ఏం లేదండి, ఆ పాలు పెడతాం వల్ల కడుపులో వైట్ కలర్ వామ్స్ని ఎక్కువైపోతూ ఉంటాయి. సో ఏం చేస్తాయంటే గ్రోతింగ్ పీరియడ్ అండ్ హెయిర్ గ్రోతింగ్ పీరియడ్ ఆపేస్తూ ఉంటాయి. సో ఇలాంటి ఇష్యూలు ఉంటాయి. అండ్ ఇంకో విషయం గురించి మాట్లాడుకుంటే ఎక్కడితో డైట్ ప్లాన్ అయిపోయింది అనుకుంటా చెప్పా, పెరుగు పెట్టవచ్చు, పెరుగులో రైస్ కలిపి పెట్టవచ్చు. కానీ చిన్నపిల్లలు అప్పుడు అంటే మ్యాక్సిమమ్ ఒక టాయ్ బ్రీడ్కి, ప్రైమరీ అంటే టాయ్ బ్రీడ్ కిందకు వచ్చింది, ఒక 6 మంత్స్ వరకు 5 మంత్స్ వరకు కర్డ్ రైస్ ఫీడ్ చేయండి, పెడిగిరి ఫీడ్ చేయండి, చికెన్ అసలు పెట్టమాకండి, డైలీ ఒక ఎగ్ ఇవ్వండి చాలు. ఆ ఎగ్ కూడా ఎలా ఇవ్వాలంటే ఒకే ఎగ్ బాయిల్ చేసి హాఫ్ ఎల్లో పార్ట్ ఫుల్ వైట్ పార్ట్ ఇవ్వండి. ఆ ఎల్లో పార్ట్లోనే ప్రోటీన్స్ ఎక్కువ ఉంటాయి. మ్యాక్సిమం ఒక 2 మంత్స్ వరకు అయితే ఎగ్ ఇవ్వకూడదు, 2 మంత్స్ తర్వాత నుంచి అండి. 2 మంత్స్ తర్వాత నుంచి 6 మంత్స్ వరకు మనం ఎగ్ ఇవ్వచ్చు. సో చికెన్ ఫీడ్ ఎక్కువ చేయకూడదండి. చికెన్ ఏంటంటే అది హెవీ ప్రోటీన్ అయిపోయింది, ఒకసారి వాంతులు కూడా అయిపోతూ ఉంటాయి. సో ఆ వాంతులు అయిపోగానే మనం ఏమనుకుంటామంటే డాగ్ హెల్త్ ఇష్యూ వచ్చేసింది, డాగ్కి పారు వచ్చేసింది, డాగ్కి వైరల్ డిసీజ్ వచ్చేసింది అని చెప్పేసి హాస్పిటల్ తీసుకెళ్ళి ట్రీట్మెంట్ చేయించి వాళ్ళకి వేలుకు వేలు వడపోస్తూ ఉంటాం వాళ్ళ మీద. సో దయచేసి ఒక్కసారి నన్ను కన్సల్ట్ అవ్వడం ట్రై చేయండి. ఎట్టి పరిస్థితుల్లో ఒక్కసారి డాక్టర్ని కన్సల్ట్ అయ్యే ముందు ఒకసారి నాకు ఫోన్ చేయండి. ఎందుకంటే రీసెంట్గా 4-5 కేసులు చూశాను. ఎలా ఉందంటే 8 మంత్స్ నుంచి ఒక డాగ్కి ట్రీట్మెంట్ చేయించుకుంటున్నా, ర్యాషెస్ వస్తే ఒక్కొక్క డాక్టర్ అసలు సమాధానం చెప్పలేకపోయాడండి. వేలుకు వేలు వేలుకు వేలు ఒక డాగ్ మీద 7 మంత్స్ 30,000-35,000 ఖర్చు పెట్టారంట హాస్పిటల్ ట్రీట్మెంట్కి. ఎంత దారుణం అండి. రాదంటే రాదని చెప్పాలి, వచ్చంటే వచ్చని చెప్పాలి. అలా కాకుండా రాకుండా వచ్చని చెప్పేసి ఏది పడితే ఆ ట్రీట్మెంట్ చేస్తే డాగ్ చచ్చిపోయిద్దండి బాబు. పాపం వాళ్ళు ఫోన్ చేసి నాకు తెలిసి 5 డేస్ ఏడుపు ఏడుపు కదండి వాళ్ళది. ఎలాగోలో హైదరాబాద్లో నాకు తెలిసి మంచి డాక్టర్ ఉంటే వాళ్ళని కొంచెం కన్సల్ట్ చేయించాను. సో దయచేసి తప్పుగా ఏమనుకోమాకండి, తప్పుగా ఒకసారి నాకు కాంటాక్ట్ అయ్యి అన్న ఒక మంచి హాస్పిటల్ని చెప్పన్నా అంటే నేను మ్యాక్సిమం మీకు ఒక హాస్పిటల్ రికమెండ్ చేస్తాను. దయచేసి అక్కడికి వెళ్తాక ట్రై చేయండి ప్లీజ్. ఓకేనా? సో ఇక్కడ డైట్ ప్లాన్ ఫినిష్ అయిపోయిందండి. సో 6 మంత్స్ తర్వాత నుంచి మ్యాక్సిమం మీరు చికెన్ పెట్టుకోవచ్చు. చికెన్ అంటే దాదాపు 2-3 పేజెస్ వరకే చికెన్ పెట్టుకోవచ్చు 6 మంత్స్ తర్వాత నుంచి. ఇక లైఫ్ లాంగ్ పెట్టుకోవచ్చు అండ్ డైలీ పెట్టమాకండి, ఎందుకంటే టాబ్లెట్స్ డైలీ పెడితే స్టమక్ అప్సెట్ వస్తుంది. సో పెరుగన్నం పెట్టుకోవచ్చు, పెడిగిరి పెట్టుకోవచ్చు. సో స్వీట్స్ అయితే అవాయిడ్ చేయాలండి. అండ్ క్యారెట్ బీట్రూట్ రాడిష్ టమాటా ఇవ్వచ్చు, ఎటువంటి ఇబ్బంది లేదు. సో ఇదే అండి పెద్ద డైట్ ప్లాన్. పెద్ద గిఫ్ట్ డైట్ ప్లాన్ ఏమి ఉండదండి, ఎంతంటే అండి బాబు మహా అయితే నాకు తెలిసి మనం ఇంట్లో స్టీల్ గ్లాసెస్ ఉండేది వాటర్ గ్లాసు, ఆ గ్లాస్ అంతా ఫుడ్ కూడా తినవు ఒక పూటకే, అంటే B1 కాదు, B1 అయితే ఇంకా ఎక్కువైద్ది. ఆ గ్లాస్ అంత ఫుడ్ ఒక పూట సరిపోయింది దానికి, అది కూడా ఎక్కువే. సో ఇక్కడ డైట్ ప్లాన్ అయిపోయింది. అండ్ ప్రాబ్లమ్స్ కడుకొద్దాం. పమేరియన్లో మెయిన్ ప్రాబ్లం అండి అగ్రెసివ్నెస్.
సో అగ్రెసివ్నెస్ ఎందుకైందంటే చిన్న బ్రీడ్ కదా, పెద్దగా బయట తిప్పాల్సిన అవసరం లేదు అనే థాట్ మన మైండ్లో ఒక థాట్ ఉంటుంది. సో నిజం చెప్పాలంటే అది వేస్ట్ మైండ్ సెట్ అండి, దేనికి పనికిరాని మైండ్ సెట్. అది బయటికి తీసుకెళ్ళకూడదు, చిన్న బ్రీడ్ కదా ఇంట్లో ఒక పేపర్ మీద అలవాటు చెబుదామని చెప్తే అది అగ్రెసివ్ ఖచ్చితంగా అయిపోతుందండి. డైలీ ట్వైస్ అయినా సరే మార్నింగ్ ఈవినింగ్ బయటికి తీసుకెళ్ళి ఒక నలుగురు ఐదుతో కలిపిస్తే బాగుంటుంది. మీరు అలా బయటికి తీసుకెళ్ళిపోవటం వల్ల ఏమవుతుందంటే మీ ఇంట్లో మిమ్మల్నే కలిసే ఛాన్స్ ఎక్కువ. అది ఫుడ్ తింటున్నప్పుడు మీరు ముట్టుకున్నా లేదా దాంతో ఆడుకుంటున్నప్పుడు ఏమైనా చేసినా సరే మిమ్మల్ని కరుస్తుంది. సో ఆ ప్రాబ్లం మనమే సృష్టించుకుంటున్నాం, పెద్దగా ఏం లేదు. అండ్ ఒక్కొక్కసారి ఏమవుతుందంటే ర్యాబీస్ వచ్చే ఛాన్స్ ఎక్కువ అండి. నేను ప్రతిసారి చెప్తూ ఉంటాను, ఒక డాగ్ని ఒక చోట పద్దాకి కట్టేసి ఉంచితే దానికి ర్యాబీస్ వస్తుందని చెప్పేసి ఆల్మోస్ట్ నేను ప్రతిసారి చెప్పే ఉంటాను. సో ఒకే రూమ్లో ఒకే ఇంట్లో పద్దాకు ఉంటే దానికి మెంట్లో వచ్చేసి ర్యాబీస్ వస్తుంది. సో వేరే డాగ్తో కలవాలి, వేరే డాగ్తో ఆడాలి, వేరే డాగ్తో ఫ్రెండ్లీగా ఉండాలి. సో ఇలా ఇలా ఉంటే మనం కొన్ని కొన్ని ప్రాబ్లమ్స్ నుంచి సేఫ్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. అండ్ ఇంకో విషయం ఏంటంటే హెల్త్ ఇష్యూలు వస్తూ ఉంటాయండి. సో హెల్త్ ఇష్యూ అంటే ఫస్ట్ ఫీవర్ వచ్చింది వీటికి, ఫీవర్ తర్వాత ఏదైనా వచ్చింది. అండ్ పారు వస్తే మాత్రం మీరు స్టార్టింగ్లోనే గమనించుకొని తొందరగా హాస్పిటల్కి తీసుకెళ్ళాలి. సో మొత్తం అయిపోయిన తర్వాత తీసుకెళ్దామంటే మీరేం బతకదాం. సో ఇది సో నాకు తెలిసి ఎవరు తప్పగా అనుకోమాకండి, నేను నాకు తెలిసింది చెప్తున్నా అండ్ నేను నేర్చుకుందో చెప్తున్నాను. నా సబ్స్క్రైబర్స్ అయితే నా గురించి తెలుసు, నేను ఏది సగం సగం చెప్పను పూర్తిగా చెప్తానని చెప్పేసి. సో దయచేసి ఇదొక్కటి కొంచెం జాగ్రత్తగా వినండి. ప్రతి ఒక్కటి పమ్మేరియం గురించి అడుగుతున్నారు కాబట్టి పమ్మేరియం గురించి కొంచెం బ్రీఫ్గా చెప్దాం అనుకుంటున్నాను. సో దయచేసి వినండి. ఫీవర్ వస్తే మీకు స్క్రీన్ మీద ఒక మెడిసిన్ డిస్ప్లే అవుతుంది చూడండి. దీన్ని ఒకవేళ కనుక మీ డాగ్ 6 మంత్స్ ఏజ్ ఉంటే, 6 మంత్స్ బిలో ఏజ్ ఉంటే దీన్ని ఏం చేస్తారండి లిక్విడ్ని. సో పేరు నాకు కొంచెం ప్రొనౌన్సియేషన్ చేయటం రాదండి, ఎందుకంటే నాకు కొంచెం నత్తుంది. సో ప్రొనౌన్స్ సరే ఇంకా చేయలేను, తప్పుగా అనుకోమాకండి. కానీ మెడిసిన్ మాత్రం 100% జెన్యున్గా వర్క్ చేసిద్ది అండి. 0.3 ml పూటకే, 3 పూటలు ఇవ్వండి, పొద్దున మధ్యాహ్నం సాయంత్రం. మ్యాక్సిమం ఇది 3-4 డేస్ వచ్చింది. 0.3 ml, 1 ml తక్కువ. ఓకేనా, 1 ml తక్కువ లాగండి సిరింజ్లోకి, దానిలో సిరింజ్ చేస్తారు మీకు. 1 ml తక్కువే లాగండి. సో 3 పూటలు ఇవ్వండి, ఆల్మోస్ట్ 90% ఫీవర్ అనేది తగ్గిపోతుంది. సో ఓకేనా, ఫీవర్ వచ్చే ఛాన్సెస్ ఎక్కువ వీటికి, ఎందుకంటే క్లైమేట్ చేంజ్ అయ్యింది కాబట్టి బాడీ కొంచెం అనుకూలించదు. ఓకేనా. అండ్ ఇంకా ఫైనల్లీ మనకి 4వ పాయింట్ అండి. 4వ పాయింట్ కొంచెం జాగ్రత్తగా మాట్లాడుకుందాం, క్వాలిటీ ప్రైస్ అండి. సో మనం ఫస్ట్లో మాట్లాడుకున్నట్లు క్వాలిటీ చెప్పాను కదా, మినీ పమ్మేరియన్కి ఒక రేట్ ఉంటుంది, టాయ్ పమ్మేరియన్కి ఒక రేట్ ఉంటుంది, అండ్ ఇండియన్ స్పెట్స్కి ఒక రేట్ ఉంటుంది, పమ్మేరియన్కి ఒక రేట్ ఉంటుంది. ఓకేనా, నిజం చెప్పాలంటే ఇండియన్ స్పిట్స్ చాలా పొట్టిగా ఉంటుందండి, పొట్టిగా ఉంటుంది, హైట్ ఉండదు అది. ఇండియన్ స్పిట్స్ పొట్టి కంటే చిన్నగా ఉంటుందండి, మ్యాక్సిమం పొట్టుకుంటే కొంచెం బార్ ఉంటుంది, అంటే హైట్ కాదు కొంచెం లెంతీగా ఉంటుంది. ఓకేనా, దాని ఇండియన్ స్పిట్స్ అంటారు. ప్రతి ఒక్కటి దాన్ని చూసారు, ఇది ఇండియన్ స్పిట్స్ ఇది ఇండియన్ స్పిట్స్ అంటూ ఉంటారు. సో దయచేసి మీకు ఒక చిన్న అవగాహన ఇస్తున్నాను, ఇండియన్ స్పిట్స్ అనేది పొట్టిగా ఉంటుంది, పమెరియన్ టైప్ ఉంటుంది, బొచ్చు ఎక్కువ ఉంటుంది, కాదు కొంచెం బార్గా ఉంటుంది. అది కూడా ఎలాగ ఉంటుందంటే దాని ఎదురు పార్ట్ మొత్తం హెయిర్ ఉంటుంది, బాడీ పార్ట్ మీద హెయిర్ చాలా తక్కువ ఉంటుంది, దాన్ని ఇండియన్ స్పిట్స్ అంటాం. సో పమెరియన్ అంటే ఏంటంటే మన దృష్టిలో కొంచెం హైట్గా ఉండే ఒళ్ళంతా జుట్టు వచ్చి చూడండి, దాన్ని పమెరియన్ అంటారు, అది పమెరియన్. ఓకేనా, అండ్ మీరు కొంతమంది కొంచెం డౌట్ రావచ్చు, అన్నా పమెరియన్కి బాడీ మీద హెయిర్ లేకపోతే దాన్ని పమెరియన్ అంటారు ఏమంటారంటే, ఒకదాన్ని చెప్పాలంటే ఇండియన్ స్పిట్స్కి క్రాస్ బ్రీడ్ అనుకోండి, ఇండియన్ స్పిట్స్కి క్రాస్ బ్రీడ్. ఎందుకంటే ఇండియన్ స్పిట్స్కి ఎదర మాత్రం హెయిర్ ఉంటుంది, బాడీ మీద హెయిర్ ఉండదు. ఓకేనా, సో ఈ ఇన్ఫర్మేషన్ చెప్పమని చెప్పేసి చాలామంది అడిగారు, కాకపోతే నేను వీడియో చెట్టుకు లేట్ ఎందుకు చేశానంటే దీని గురించి ఇన్ఫర్మేషన్ గ్యాదర్ చేయాలండి. ఎందుకంటే టాయ్ బ్రీడ్స్, నేను ఏది పడితే అది చెప్పాను అనుకోండి, మీరు ఏది పడితే అది ఫాలో అయ్యారు అనుకోండి, డాగ్ చనిపోతుంది. సో నాకు బ్యాడ్ నేమ్, అండ్ మీరు నా ఫ్యామిలీ కాబట్టి మీరు ఇబ్బంది పడకూడదు కాబట్టి నేను ఆల్మోస్ట్ ఎక్కువ టైం తీసుకున్నాను. సో ఐఎమ్ రియల్లీ సారీ అండి, తప్పగా అనుకోమాకండి. ఓకేనా, అండ్ పమెరియన్లో హెయిర్ ఎక్కువ ఉంటుంది. ఓకేనా, సో ఇక్కడతో ఇండియన్ స్పిట్స్కి పమెరియన్కి డిఫరెన్స్ చెప్పేసాను, ఇంక పక్కన పెట్టేసండి ఇది. అండ్ కిందకు వద్దాం, దేనికి, మినీ పమెరియన్కి టాయ్ పమెరియన్కి. సో మినీ పమెరియన్ బ్రౌన్ కలర్లో ఉంటుందండి, మినీ పమెరియన్ బ్రౌన్ గోల్డెన్ కలర్లో ఉంటుంది. టాయ్ పమెరియన్ ఇక్కడ మీకు అర్థం చేసుకుని టాయ్ పమెరియన్ అది వైట్ కలర్లో ఉంటుంది. ఓకేనా, టాయ్ పమెరియన్ హెయిర్ అనేది గుండ్రంగా ఉంటుంది, చిన్నప్పుడు గుండ్రంగా ఉంటుంది, ప్రతి ఒక్క మనం ఫొటోస్లో చూస్తూ ఉంటాం. చాలామంది టాయ్ పమెరియన్ ఫోటో పెట్టేసి ఇది అది ఇది అంటూ ఉంటారు. సో
టాయ్ పమేరియన్ అనేది టాయ్ లాగా ఉంటుంది, జుట్టు ఎక్కువ ఉంటుంది, గుండ్రంగా ఉంటుంది. కానీ మినీ పమేరియన్ ఎలా ఉంటుంది తెలుసా? పొట్టిగా ఉంటుంది, షార్ట్గా ఉంటుంది. సో టాయ్ పమేరియన్ చాలా చిన్నగా ఉంటుంది, మినీ పమేరియన్ కొంచెం హైట్గా ఉంటుంది అండ్ మరీ హైట్ ఉంటుంది, దానికన్నా కొంచెం హైట్గా ఉంటుంది. ఆ టెయిల్ అనేది రింగ్ తిరిగి ఉంటుంది అండ్ దాని ఫేస్ కట్ అనేది ఎలా ఉంటుందంటే కొంచెం ఉల్ఫ్ టైప్లో ఉంటుంది, ఉల్ఫ్ పిల్ల లాగా ఉంటుంది. టాయ్ పమేరియన్ ఎలా ఉంటుంది? దాని టెయిల్ అనేది గాలి ఎగురుతూ ఉంటుంది, అంటే ఒకే రింగ్ తిరిగి ఉంటుంది. కానీ ఈ మినీ పమేరియన్కి టెయిల్ 2 times రింగ్ తిరిగి ఉంటుంది, అంటే ఎలాగంటే ఒక రింగ్ తిరిగి ఇంకో రింగ్ సగం తిరిగి ఉంటుంది. సో ఓకేనా? సో మీ స్క్రీన్ మీద ఫొటోస్ డిస్ప్లే అవుతుంది, మీరు జాగ్రత్తగా చూస్తే మీకు సింపుల్గా అర్థమైపోయింది. సో ఇదండి ఇంకా మెయింటెనెన్స్, డైట్ ప్లాను, ప్రాబ్లమ్స్, క్వాలిటీ ప్రైస్. మ్యాక్సిమమ్ ఇంకా క్వాలిటీ ప్రైస్ ఎలా ఉంటుందంటే, ఫస్ట్ అయితే మనం ఇండియాలో పెంచుకున్నది మాట్లాడుకుందాం. అంటే ఇండియాలో అంటే ఎక్కువ మన ఆంధ్రప్రదేశ్ తెలంగాణలో ఎక్కువ ఏది పెంచుకుంటారు, పమేరియన్ కానీ ఇండియన్ స్వీట్స్ కానీ. సో ఇండియన్ స్వీట్స్ ప్రైస్ వచ్చేసరికి అండి 5,000 to 8,000 మధ్యలో, సంథింగ్, కస్టమర్ని బట్టి రేట్ ఉంటుంది. అవసరమైన 4,000 కూడా దొరకవచ్చు. అండ్ నిజంగా పమేరియన్ ప్రైస్ ఎలా ఉంటుందంటే ఒక 8,000 to 12,000 వేసుకోండి. ఇంకా మినీ పమేరియన్, టాయ్ పమేరియన్ అంటే 25+ ఉంటుందండి. దయచేసి ఎక్స్పెక్ట్ చేయమని ప్రతి ఒక్కరు ఏం చెప్తాడంటే, మినీ పమేరియన్, టాయ్ పమేరియన్ ఓన్లీ ఫర్ 10K లేదా ఓన్లీ ఫర్ 2K, ఓన్లీ ఫర్ 5K ఇలాంటివి పెట్టేసి మిమ్మల్ని కొంచెం అట్రాక్ట్ చేసుకుందామని చూస్తారు. దయచేసి ఎవరు నమ్మకండి. అండ్ అలా చాలామంది మోసపోయారని చెప్పేసి నాకు కాల్ చేయటం అండ్ చెప్పడం జరిగింది. సో మీరందరూ జాగ్రత్తగా ఉండండి. మీకు ఏమైనా డౌట్స్ ఉంటే ఇన్స్టాగ్రామ్ నా నెంబర్ ఉంది, ఒకసారి ఫొటోస్ పెట్టండి, అది ఒరిజినల్ కాదు నేను చెప్తాను. ఓకేనా? సో థ్యాంక్ యూ అండి, థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై వీడియో. లవ్ యూ ఆల్, కీప్ సపోర్టింగ్ అండ్ కీప్ సబ్స్క్రైబింగ్.